వెల్కమ్ టు డాట్ న్యూస్. ఎన్టీఆర్ జిల్లా పెనమలూరు మండలం గంగూరు గ్రామంలో వజ్రమ్మ అనే ఒక అవ్వ ఈరోజు పెన్షన్ తీసుకొచ్చుకుంటూ చనిపోయారు. అయితే ఫస్ట్ నుంచి కూడా వైసీపీ గడిచిన 4 సంవత్సరాల్లో చేసింది ఏంటంటే, తెల్లారక ముందే 1వ తారీఖు ఫస్ట్ అవ్వతాతలకు తీసుకువెళ్ళి పెన్షన్స్ ఇవ్వడం అనేది ఒక లక్ష్యంగా పెట్టుకుని, జగన్మోహన్ రెడ్డి తన అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని చాలా కరెక్ట్గా 1వ తేదీకే ఇంప్లిమెంట్ చేశాడు. 4 సంవత్సరాల్లో దాదాపు ఒక రెండు మూడు సార్లు మాత్రమే టెక్నికల్ రీజన్స్తో 3వ తారీఖుకి ఆయన పెన్షన్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు తీసుకుంటే ఎన్నికలు వచ్చిన సమయంలో, ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో ఇప్పుడు టీడీపీ ఒక అబ్జెక్షన్ పెట్టింది. ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వాలంటీర్స్ ఓటర్లని ప్రభావితం చేస్తారు, అంటే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వాళ్ళు మాట్లాడే అవకాశం ఉంది, దీంతో వాళ్ళు ప్రభావితమైపోయి ఓటర్లంతా కూడా జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసే ఛాన్స్ ఉంది, అది తెలుగుదేశం పార్టీకి చాలా నష్టం చేస్తుంది, అలానే కూటమి కూడా నష్టపోయే అవకాశం ఉందనే ఉద్దేశంతో వాలంటీర్లని ఈ ఎన్నికలకి దూరంగా పెట్టాలనే ఉద్దేశంతో టీడీపీ ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేసింది. దీంతో ఎన్నికల కమిషన్ కూడా నిర్ణయం తీసుకుంది, అంటే 3వ తేదీన అన్ని గ్రామ సచివాలయాల్లో వీళ్ళకి పెన్షన్స్ ఇస్తారు అని. అయితే 3వ తారీఖు మొదలైన దగ్గర నుంచి కూడా అసలు అవ్వతాతల కష్టాలు మొదలైనవి అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 4 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఇళ్ళ దగ్గరే పెన్షన్స్ తీసుకుంటున్నారు. నిజానికి వీళ్ళకి ఇంటికి తీసుకువెళ్ళి ఇవ్వడం వెనుక ఒక కాన్సెప్ట్ ఉంది. ఎందుకంటే గతంలో ఈ పెన్షన్ల కోసం వెళ్ళి వీళ్ళు గంటల తరబడి నిల్చుండేవాళ్ళు. అంతేకాకుండా వృద్ధులు కానీ లేకపోతే వికలాంగులు కానీ వీళ్ళల్లో ఉంటే వీళ్ళు వెళ్ళి తీసుకోలేక ఇంకెవరినో వాళ్ళు బ్రతిమలాడుకునో, లేకపోతే వాళ్ళకి లంచాలు ఇచ్చో, అంటే అది మనవడైనా కొడుకైనా లేకపోతే బయట వాళ్ళు ఎవరు తీసుకెళ్ళినా కూడా అందులో కొంత డబ్బు వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడేది. సో అలాంటివి ఏమీ లేకుండా అలానే వికలాంగుల పెన్షనే కాకుండా ఇంకా అంటే మహిళలకి సంబంధించి వచ్చే ఈ పెన్షన్స్ విషయంలో కూడా వాళ్ళు అంటే వాళ్ళ గౌరవం నిలబెట్టేలా వాళ్ళు బయటకు వెళ్ళి సచివాలయానికో లేకపోతే గవర్నమెంట్ ఆఫీస్కో వెళ్ళి పెన్షన్లు తీసుకోవడం చాలా అవమానంగా భావిస్తారు. కాబట్టి అలాంటి పరిస్థితులు ఏవీ ఉండకుండా తెల్లారేసరికి 1వ తేదీనే వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి ఇవ్వాలని ఒక కాన్సెప్ట్ని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. అయితే ఈ ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత వైసీపీ నుంచి చాలా నిరసన వ్యక్తమైంది. అలానే ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వాలంటీర్స్ ఎవ్రీ మంత్ వాళ్ళు వెళ్ళి అవ్వతాతల్ని పలకరించి బాగున్నారా అని అడిగి వాళ్ళు పెన్షన్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళ నుంచి కూడా చాలా నిరసన వ్యక్తమైంది. అంతేకాదు వాలంటీర్ల మీద టీడీపీ చేసిన కామెంట్స్ కానీ, అంటే వాళ్ళు లెక్కలు సేకరిస్తున్నారు ఎన్ని ఓట్లు ఉన్నాయి, లేకపోతే అక్కడ వాళ్ళ ఇళ్లలో ఎంతమంది మహిళలు ఉంటున్నారు, లేకపోతే మగవాళ్ళు లేని సమయంలో వాలంటీర్లు వెళుతున్నారు, ఇలాంటి విమర్శలన్నీ కూడా వాలంటీర్స్ ఎదుర్కొన్నారు. అయితే వాటన్నిటినీ మేము భరించాం, కానీ అవ్వతాతలకి పెన్షన్ ఇవ్వద్దు అనేది మాత్రం మేము భరించలేకపోయామని చెప్పేసి చాలా వాలంటీర్లు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మనం పరిస్థితి తీసుకుంటే ఈ మండు టెండల్లో ఈ అవ్వతాతలు సచివాలయాలకు వెళ్ళి గంటల తరబడి నిల్చుని వాళ్ళు పెన్షన్ తీసుకునే పరిస్థితి ఉందా అంటే, ఇప్పుడు రాష్ట్రంలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడే జరిగింది కాబట్టి ఇది అంటే ఇంకా రాజకీయ పార్టీలు ఎంటర్ అయ్యి మళ్ళీ నువ్వు మీ వల్లే జరిగిందని చెప్పి ఇటు వైసీపీ, ఇటు టీడీపీ మా వల్ల జరగలేదు అని చెప్పేసి ఒక యుద్ధ వాతావరణమే నెలకొనే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈరోజే స్టార్ట్ అయింది పెన్షన్ తీసుకోవటం. ఫస్ట్ 4 అవర్స్లోనే ఒక వృద్ధురాలు మరణించడం అనేది చాలా సాడ్ అని మనందరం అనుకోవచ్చు. సాడ్ కూడా నిజానికి అలా వెళ్ళి ఈ పరిస్థితుల్లో తీసుకోవడం, ఇలాంటి సంఘటనలు జరగడం అనేది నిజానికి టీడీపీ వైపుకి ఇది చూసుకుంటే మనం ఇది మైనస్గానే చెప్పుకోవచ్చు. ఒక రకంగా అవ్వతాతల నుంచి కూడా చాలా నిరసన వ్యక్తమైంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నాడు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తేనే ఈ పరిస్థితులు తలెత్తకుండా మళ్ళీ మా ఇంటికి పెన్షన్లు వస్తాయి అనే ఒక పాజిటివ్ వేవ్ అనేది జగన్మోహన్ రెడ్డికి ఒక క్రెడిట్గా ఇక్కడ మారిందని చెప్పుకోవాలి. అట్ ద సేమ్ టైం రాష్ట్రంలో జరిగిన ఈ సంఘటన 2 పార్టీల మధ్య వివాదాలకు దారితీయొచ్చు, అంటే కూటమికి అలానే వైసీపీకి మధ్య ఒక వివాదంగా కూడా మారొచ్చు. అన్నిటికన్నా ట్రాజడీ ఏంటంటే ఇప్పుడు ఆ అవ్వ చనిపోయారు. సో అక్కడికి రాజకీయ పార్టీలు రెండూ వెళ్ళినాయి. టీడీపీ నుంచి బోడే ప్రసాద్ వెళ్ళారు, అలానే వైసీపీ నుంచి కూడా నేతలు వెళ్ళారు. అక్కడ చంద్రబాబు ఎంతమందిని బలి తీసుకుంటాడు అని చెప్పి వైసీపీ నేతలు నినాదాలు చేయటం కానీ, లేకపోతే చంద్రబాబు డౌన్ డౌన్ అని నినాదాలు చేయటం, అలానే వైసీపీకి యాంటీగా టీడీపీ వాళ్ళు నినాదాలు చేయటం, ఇవన్నీ కూడా ఒక వృద్ధురాలు మరణించింది, ఆ మరణానికి ముందు వీళ్ళందరూ కూర్చుని మళ్ళీ శవరాజకీయాలే అక్కడ చేస్తున్నారు. సో అసలు
ఇక్కడ మనం అంతా కూడా చూసుకుంటే ఈ తప్పెవరిది అని చూసుకుంటే, అంటే ఒక సాఫీగా జరుగుతున్న ఒక సిస్టమ్ని నిజానికి వాళ్ళు ప్రభావితం చేస్తారా లేదా అనే విషయం పక్కన పెడితే, ఫస్ట్ ఈ ఎండల్లో నిజంగా ఈ వృద్ధులు కానీ మహిళలు కానీ లేకపోతే అవ్వదాతలు కానీ వీళ్ళందరూ వెళ్ళి ఎలా పెన్షన్ తీసుకుంటారు అనేది ఎందుకు టీడీపీ కానీ లేకపోతే కూటమి వైపు నుంచి కానీ ఒక చిన్న ఆలోచన చేయలేకపోయారు. దాన్ని ఆపితే ఆ పార్టీలకే మైనస్ అవుతుంది అనే విషయాన్ని కూడా ఎందుకు వాళ్ళు పసిగట్టలేకపోయారనే ఒక ప్రశ్న ఇప్పుడు ఎదురవుతుంది. ఏది ఏమైనా కూడా మరణాల వెనుక మనం ఇవన్నీ చూసుకోకూడదు, అంటే ఏ పార్టీకి ప్లస్ అవుతుంది ఏ పార్టీకి మైనస్ అవుతుంది ఇలాంటివన్నిటిని విశ్లేషించుకోవటం కన్నా కూడా ఒక సాఫీగా జరిగిపోతున్న ఒక సిస్టమ్ని ఎందుకు బ్రేక్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఎన్నికల కమిషన్ కానీ హైకోర్టు కానీ చాలా సందర్భాల్లో అన్ని విషయాల్లో జోక్యం చేసుకుంటాయి, అలానే ప్రజా సంక్షేమానికి సంబంధించి అది ఎవరు జోక్యం చేసుకున్నా సరే వాళ్ళకి అంటే వాళ్ళని బాధ పెట్టేది కానీ ప్రజా సంక్షేమం విషయంలో బాధ పెట్టే ఏ అంశమైనా సరే వీళ్ళ మీద వ్యతిరేకత తెప్పిస్తుంది అనేది నిస్సందేహంగా చెప్పొచ్చు. కానీ ఈరోజు జరిగిన సంఘటన ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా చూస్తూ ఉంది. దీని మీద అసలు ఒక నిర్ణయం తీసుకోగానే ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లను దూరం పెట్టి జనమే వెళ్ళి సచివాలయాల దగ్గరికి వెళ్ళి పెన్షన్ తెచ్చుకోవాలనుకున్నప్పుడే వచ్చిన నిరసన ఈ అవ్వ మరణంతో ఇంకా ఎంత దూరం పోతుందో ఇప్పుడు మనం చూడాల్సిందే.